ఇప్పుడు అది ఇది చాలా చోట్ల చేసి చాలా మంది మోసాలు చేస్తుంటారు. ఏంటంటే నా దగ్గర ఒక శక్తి ఉంది చూడండి, ఆ శక్తితో ఏం చేస్తానంటే, ఇప్పుడు మామూలుగా చూసి అదొక గ్లాసు, అందులో డ్రింక్ ఉంది. సో ఆ డ్రింక్ ఉన్న గ్లాసులో అదొక డ్రింక్ ఉంది, ఆ డ్రింక్ కూల్ డ్రింక్ కావచ్చు, మంది అయితే ఆరోగ్యానికి హానికరం అనగానే అయ్యి నేను మందానండి, సాఫ్ట్ డ్రింక్స్ అవుతా, కూల్ డ్రింక్స్ అవుతా, థమ్స్అప్, పెప్సీ, కోక్ అవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరమే. అవన్నీ కూడా అవి దేనికి పనికొస్తాయి అంటే, మీ టాయిలెట్ బాగా మురికి పెట్టి ఉంటే పొయ్యి థమ్స్అప్ పెప్సీ కోక్ ఒక రెండు మూతలు అక్కడ కల్లేసి ఒక అరగంట అయి క్లీన్ చేస్తే, మంచిగా నీళ్లతో కొట్టి దాన్ని బ్రష్ తో క్లీన్ చేస్తే తల తల్లాడే తెలుపు మీ టాయిలెట్ సొంతం అయిపోద్ది. టాయిలెట్ క్లీనర్స్ మనం దీనికి వాడకూడదు. సో అది మంచిది కాదు ఆరోగ్యానికి అనుకున్నప్పుడు. ఇట్లా మనం గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్ పట్టుకొని ఇప్పుడు ఈ గ్లాస్ లో ఒక్క నిమిషం. సో ఆ రకంగా మంచి నీళ్ళు, అదే మన నిమ్మరసము, అది లేకపోతే కొబ్బరి నీళ్ళు, ఇవి తాగితే ఆరోగ్యానికి మంచిది తప్ప ఈ కూల్ డ్రింక్స్ కానీ అవి మంచిది కాదు. నాకు డౌట్ ఏంటంటే, తులసిరామ్ గారు మీరు అది చేశారు కానీ నేను అందులో పోస్తా, అందులో పోస్తా చూద్దాం. ఇప్పుడు అంటే ఇందులో ఏదో ఉందా అనుకుంటారు కదా, మరి ఇందులో పోస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో అది ఆ విధంగా కాదు. అమ్మో ఏదో ఉంది, ఏముంటది, సమ్ కెమికల్స్ వాటితో వాడ రియాక్షన్. ఫస్ట్ ఆ వాటర్ డ్రింక్ కలర్ రావడానికి అందులో టించర్ అయోడిన్ అని మెడికల్ షాప్లో దొరుకుతుంది, దాన్ని కొంత అందులో వేసి పెట్టుకున్నారు, అందులో నీళ్లు పోస్తే ఆ టించర్ అయోడిన్ ఇట్లా అది ఒక డ్రింక్ లాగా అవుతుంది. సో ఆ తర్వాత వేరే గ్లాసులో సోడియం థయోసల్ఫైట్ అని దొరుకుతుంది, హైపో అంటాం క్రిస్టల్స్. ఈ సోడియం థయోసల్ఫైట్ క్రిస్టల్స్ ని ఒక రెండు అందులో వేసి పెట్టుకుంటాడు. అవి ఎట్లుంటాయి, పంచదార పలుకులు లాగా ఉంటాయి, ఎక్కడ కనపడదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. సో కొంచెం పెద్దగా ఉంటాయి పంచదార పలుకులు అంటే, అవేమంటారు ఈ మధ్య మిస్త్రీ అవి ఏదంటారు మిస్త్రీ, ఆ టైపు ఒక రెండు పలుకులు ఉంటాయి. ఆ రెండు అందులో వేసేస్తే ఇంకా అది కనపడదు ఇట్లా పెట్టుకున్నా కూడా గ్లాస్. సో అందులో ఈ కలర్ డ్రింక్ పోసేసరికి, మన టించర్ అయోడిన్ వాటర్ అందులో పోసేసరికి అక్కడ రియాక్షన్ జరిగేది, డీకలర్ అవుతుంది. అంతే తప్ప వాళ్ళ దగ్గర ఏదో మాయాలు మేమలు ఉండేవి. ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ కూడా నేను ఎక్కడో యూజ్ చదివినా, ఆల్కలైన్ వాటర్, కంజన్ వాటర్, ఇట్లా రకరకాల వాటర్. అదే ఇప్పుడు అదే కలర్ మార్చుంటే నాకు అదే గుర్తొచ్చింది, మా ఇంటికి వచ్చి మరి మా ఫ్రెండే దాంట్లో జాయిన్ అయితే ఆయన ఇదే కలర్లు మార్చి నాకు ఏదో కన్ఫ్యూజ్ చేసింది మొత్తానికి. గోమూత్రం కూడా సేమ్ ఇదే, అంటే ఇవన్నీ గోమూత్రంతో, గోమూత్రం కూడా పోస్తే ఇట్లా అవుతుంది అని ప్యూరిఫై అవుతుంది అని చెప్పి ఇవన్నీ మోసాలు. ఆల్కలైన్ వాటర్ కానీ కంజన్ వాటర్ కానీ ఇవేవి కూడా మనం డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కోవడమే తప్ప వాటి వేటి జోలికి పోకండి, హాయిగా మన ఇంట్లో ఉండే వాటరు తాగండి. అదేదన్నా కాస్త పొల్యూషన్ అంటే ఏదన్నా కొద్దిగా తేడా ఉంది అనుకుంటే మంచిగా వేడి చేసి చల్లార్చి తాగి నీళ్ళని మించింది ఏమీ ఉండదు. సో ఇవన్నీ కూడా మనకి ఏదో ఆరోగ్యం కోసం అని చెప్పి అనారోగ్యాన్ని అంటగడతారు. సో కొద్ది రోజులు నడుస్తాయి, ఒకసారి ఆల్కలైన్ అంటారు, తర్వాత కంజన్ అంటారు, ఇంకోసారి ఇంకో వాటర్, అప్పుడెప్పుడు మ్యాగ్నెటిక్ బెడ్లు. అట్లా కొద్ది రోజులు, ఏడాది రెండేళ్ళు వాటి సీజన్ నడుస్తుంది, వాళ్ళ డబ్బులు బాగా దండుకొని పోయి ఈ లోపల ఎప్పుడో పోలీసులు అరెస్ట్ చేస్తారు, మళ్ళా కొత్త ఇంకో కొత్తది వస్తుంటది. సో వాటి జోలికి పోకండి. అట్లా గోమూత్రం కూడా మీరు తాగితే శుద్ధి జరుగుతుంది మొత్తం మీ శరీరంలో అని చెప్పి ఇట్లానే చేసి చూసి ఇట్లా అని ఇట్లా రకరకాల మోసాలకు వాడతారు దాన్ని.